ఈ సినిమాకి కుల్ఫీ అనే పేరు ఎందుకు పెట్టారంటే కుల్ఫీ తింటే ఎంత చల్లగా ఉంటుందో అలాగే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కుల్ఫీ లాంటి పాత్ర అవుతుంది అంతే కాకుండా ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులకి కుల్ఫీ తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది రొటీన్ గా సాగే చిత్రాల్లో ఉండేటటువంటి స్క్రీన్ ప్లే కాకుండా దీనికి ఒక వైవిధ్యమైనటువంటి ఒక చక్కని సినిమా ఈ కుల్ఫీ సినిమా దీనికి డైరెక్టర్ శర్వణ రాజన్ గారు మ్యూజిక్ వచ్చి యువన్ శంకర్ రాజా గారు మెర్విన్ వారు చేశారు మన తెలుగుకి దీని లిరిక్స్ రాసినటువంటిది వనమాలి గారు శ్రీమణి గారు కందికొండ గారు భువనచంద్ర గారు రాశారు ఇందులో ఆరు పాటలు ఉన్నాయండి ఆరు పాటల్ని ఎంఎల్ఆర్ కార్తికేయన్ శ్యామ్ అనుదీప్ లిప్సిక వేణు శ్రీరంగం కారుణ్య మాళవిక రవివర్మ రేవంత్ వీరందరూ పాడడం జరిగింది పాటలు కూడా ఈ సినిమాలో చాలా వెరైటీగా ఉంటాయి అలాగే పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు సంస్థ ఎస్ఎన్ఆర్ సినిమాస్ నుంచి చేసిన తొలి ప్రయత్నం ఇది కుల్ఫీ సినిమా ఇంతకుముందు జర్నీ తర్వాత రాజారాణి ఇలాంటి హిట్ సినిమా ఓకే ఇట్లాంటి ఈ రెండు హిట్ సినిమాలో నటించిన జై ప్రముఖ తమిళ హీరో జయ్తో కలిసి మన తెలుగు అమ్మాయి స్వాతి రెడ్డి నటించిన వడకరి అనే తమిళ చిత్రం ఆ తమిళ చిత్ర ఒక అనువాద హక్కులను తీసుకుని ఈ కుల్ఫీ చేయడం జరిగింది దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ప్రముఖ బాలీవుడ్ తార సన్నీ లియోన్ మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఈ వడకరి సినిమాలో ఒక ప్రత్యేక నృత్యంలో నర్తించింది ఇది ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా అనుకుంటున్నాం ఈ సన్నీ లియోన్ని మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో తమిళ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన క్రెడిట్ వడకరి సినిమా అయితే ఈ తెలుగు అనువాద చిత్రం ద్వారా తనని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన క్రెడిట్ మా సంస్థదే అని సంతోషపడుతున్నాం తర్వాత మా ఈ తొలి ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షక మహాశయులందరూ ఆశీర్వదించి అభిమానించి ఆదరిస్తారని విశ్వసిస్తూ తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన ఆవుతులు పాత్రికేయ మిత్రులు రచయితలు దర్శకులు వీరందరికీ వాళ్ళ ఈ కార్యక్రమానికి సహకరించిన మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ సెలవు ఈ సినిమాకి సంబంధించి అన్ని ఎక్కువ హైలైట్స్ ఈ సినిమా ఆడేయడానికి ఎక్కువ హైలైట్స్ ఉన్నవి ప్రప్రథమంగా స్వాతి కలర్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు చాలా తెలిసిన అమ్మాయి అదేవిధంగా జై జర్నీ ఫేమ్ మరియు మళ్ళా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇలా అన్ని ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి ఇలాంటి ఒక చిత్రంలో నేను కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సాంగ్ టైటిల్ సాంగ్ రాసినందుకు చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు తప్పక ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని నమ్మకం ఉంది శ్రీనివాస్ రెడ్డి గారికి ఇది ప్రప్రథమైనటువంటి సినిమా ఈ యొక్క జర్నీ ఇదే విధంగా కొనసాగేలాగా ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు శ్రీనివాస్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కుల్ఫీ అంటే సన్నీ లియోన్ అండి ఎందుకంటే ఈ సినిమా సన్నీ లియోన్ కోసమే సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం సన్నీ లియోన్ చేశారు ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు కూడా
ఆమె గ్లామర్ని చూస్తారు. చాలా బాగా చేసినారు. తర్వాత ఇది సార్ చెప్పినట్టు ఒక లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లరే, కానీ ఫస్ట్ టైం సెల్ఫోన్ బేస్, సెల్ఫోన్ అదే ఆఫ్ ఐఫోన్ ఉంది కదా, దాని మీద బేస్లో ఈ సినిమా చేశారండి. ఇది ఇంకా తమిళ్ రిలీజ్ అవ్వట్లేదు. సైమల్టేనియస్ తమిళ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో ఒకే టైంలో రిలీజ్ అవుతుంది. కలసువాది గారు దీంట్లో మెయిన్ క్యారెక్టర్ చేశారండి, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్. ఈ జై రాజారాణి జర్నీ హీరో జై కలసువాది కాంబినేషన్ తమిళ్లో కొంచెం హిట్ కాంబినేషన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ తమిళ్ చేశారు, అందుకే మన బాలాజీ గారు కూడా కరెక్ట్ కాంబినేషన్ని ఇది ఇక్కడ తీసుకొచ్చేసారు. ఈ సినిమాలో చెప్పాలంటే సాంగ్స్ ఆరు సాంగ్ ఆరు సాంగ్ చాలా సూపర్గా వచ్చింది. డైలాగ్ కూడా మన కృష్ణతేజ గారు చాలా బాగా రాశారు. లిరిక్ రైటర్ కందికొండ గారు, పూర్ణచంద్ర గారు, మణి గారు, వీళ్ళందరూ వనమాళి గారు, వీళ్ళందరూ చాలా బాగా రాశారండి. తమిళకైనా సాంగ్ తెలుగులో చాలా బాగా వచ్చిందండి. దీన్ని లగరి వాళ్ళు కదా ఆడియో రిలీజ్, ఆడియో లగరి వాళ్ళు చేస్తున్నారండి. ఇది త్వరలో తమిళ రిలీజ్ అవబోతుంది. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 11th లేకపోతే 18th ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. అదే సేమ్ టైం తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమాని. కుల్ఫీన్ మూవీలో ఆరు సాంగ్ అన్నీ ఆరు సాంగ్ హైలైట్ సాంగ్స్. వనమాలి గారు రాసింది, కందిగొండ గారు రాసింది, శ్రీరామ్ శ్రీమణి రాసింది, పవన్ భువనచంద్ర గారు రాసింది, అన్నీ హైలైట్ అన్ని. ఈ సెకండ్గా ఆడియో రిలీజ్ చేస్తున్నాం లగరిద్దరు. శ్రీను గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, అట్లాగే మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా చెప్పగానే ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి రెడీ చేసాం. డబ్బింగ్ కానీ ఏదైనా పబ్లిసిటీ విషయంలో కానీ అన్నింటిలో ముందుంటాం. మీరందరూ మాకు కోఆపరేషన్ చేసి మంచిగా చేయాలి. థ్యాంక్ యూ.